ఇటీవల కాలంలో భారతదేశవ్యాప్తంగా కూడా ఒకటే చర్చ జరుగుతూ ఉంది, భారత పౌరసత్వం గురించి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పౌరసత్వ సవరణ చట్టం 2019 కా అంటాం దాన్ని, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి, ఎన్పిఆర్ గురించి, ఎన్ఆర్సీ గురించి, అదే సెన్సస్ గురించి చాలా 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 చర్చ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఓకే, మనకి వివాదాల జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క నిర్ణయం మంచిదా కాదా అనేది అది మనం వేరే డిస్కషన్లో చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్ని మనం ఎలా స్టడీ చేయాలి అనేది మాత్రమే మనం తెలుసుకోవాలా, మిగతా అంశాలు మనకు అనవసరం. ఇక్కడ మనం ఈ టాపిక్ని మనము భారత పౌరసత్వము వివాదాలు అనే హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. ఇందులో భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి వివాదాలు ప్రస్తుతం 4 చర్చల్లో ఉన్నాయి. ఒకటి, ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, జాతీయ పౌర రిజిస్టరు. కా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019, పౌరసత్వ సవరణ చట్టం 2019. ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, జాతీయ జనాభా పట్టిక. అండ్ సెన్సస్, జనాభా గణన. ఈ 4 అంశాలు ఒకదానితో ఒకటి అనుసంధానం అయినటువంటి అంశాలు, ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయిన అంశాలు. కానీ వీటి మధ్య చాలా చర్చ జరుగుతూ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలలో కానీ, మీడియాలో కానీ, మేధావి వర్గంలో కానీ. సో మనకని అవసరం లేదు. కేవలం పోటీ పరీక్షల కోణంలో మనకు ఏ పాయింట్లు అవసరమో అవి మాత్రం మనం చెప్పుకుందాం. ముందుగా మనం ఒకసారి చూస్తే పౌరసత్వం అంటే ఏంటి, దానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు ఏంటివి మనం ఒకసారి చూసినట్లయితే, పౌరసత్వం అనేది భారతీయులు అంటే ఎవరు అని తెలియజేసేటటువంటి ఒక భావన పౌరసత్వం. ప్రతి దేశం కూడా, ప్రతి ప్రభుత్వం కూడా ఆ దేశంలో నివసిస్తున్న ప్రజలకి ఇచ్చేటటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి గుర్తింపును మనం పౌరసత్వం అంటాం. సో సిటిజన్షిప్ అంటే ఒక చట్టబద్ధమైన గుర్తింపు. ఆ చట్టబద్ధమైన గుర్తింపు అనేది ఎవరు ఇస్తారంటే ఆ దేశ ప్రభుత్వం ఇస్తుంది. మరి ఒక దేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తిగా ఆ ప్రభుత్వం మనకిచ్చేటటువంటి చట్టబద్ధమైన గుర్తింపు అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనం పౌరసత్వం అని చెప్పేసి అంటాం. దీనిలో రాజ్యాంగం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్యాంగంలో 2వ భాగంలో ఆర్టికల్ నెంబర్ 5 నుంచి ఆర్టికల్ నెంబర్ 11 వరకు ఉన్నటువంటి నిబంధనలు భారత పౌరసత్వం గురించి మనకు తెలియజేస్తాయి. ఈ భారత పౌరసత్వం గురించి తెలియజేసేటటువంటి ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 5-11, వీటి ప్రకారం భారత పౌరసత్వాన్ని మనం ఏ విధంగా పొందవచ్చు, భారత పౌరసత్వాన్ని మనం ఏ విధంగా పోగొట్టుకోవచ్చు అనే నిబంధనల గురించి కూడా మనకి తెలియజేసే విధానాన్ని, తెలియజేసే క్రమాన్ని మనకి 1955 భారత పౌరసత్వ చట్టం మనకి చెబుతుంది. భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం మన దేశంలో భారత పౌరసత్వాన్ని పొందాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు పెట్టారు. అందులో బై బర్త్ ఎవరైనా సరే ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా భారత పౌరులుగానే గుర్తించబడతారు. అదేవిధంగా భారతీయ వారసత్వం ద్వారా అంటే రక్త సంబంధం ద్వారా విదేశాల్లో మనం పుట్టిన మన డాడీ కానీ మన మమ్మీ కానీ భారతీయులు అయితే ఆటోమేటిక్గా మనకు భారతీయ పౌరసత్వం వస్తుంది. అదేవిధంగా ఎవరైనా సరే మన భారతదేశానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే అలాంటి వారు ఇక్కడ ఒక 10 సంవత్సరాల పాటు కనుక ఇక్కడ ఉంటే అలాంటి వారికి భారత పౌరసత్వం వస్తుంది. అలా కాకుండా రిజిస్ట్రేషన్ ద్వారా కూడా మనం భారత పౌరసత్వాన్ని పొందొచ్చు. ఎవరైనా సరే భారతదేశంలో ఒక గత 11 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి, అదేవిధంగా అప్లై చేసుకున్న రాజుకి ఒక 12 నెలలు ఇక్కడే ముందుండి, భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషల్లో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండి వాళ్ళ దేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకుంటే అటువంటి వారికి కూడా 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ భారత పౌరసత్వం వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన దేశం ఏదైనా ఒక ఇతర భౌగోళిక ప్రాంతాన్ని కానీ ఇతర దేశాన్ని కానీ మనం ఆక్రమించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా భారతీయ పౌరులు కానీ గుర్తించబడడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం 5 మార్గాల ద్వారా మనం భారతీయ పౌరసత్వాన్ని మనం పొందవచ్చు. అదేవిధంగా 3 పద్ధతుల్లో మనం భారతదేశం యొక్క పౌరసత్వాన్ని కూడా కోల్పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి భారతదేశం మీద గౌరవం లేనప్పుడు, భారత రాజ్యాంగము రాజ్యాంగ చట్టాల మీద మనకి గౌరవం లేనప్పుడు సొంతంగా మనం మన దేశం యొక్క పౌరసత్వాన్ని పరిత్యాగం చేయడం, లేదా మన భారత పౌరసత్వాన్ని వదులుకోకుండా ఇతర దేశాల యొక్క పౌరసత్వాన్ని స్వీకరించినప్పుడు ఆటోమేటిక్గా మన ప్రభుత్వాలు మన పౌరసత్వం తీసేసే రకం 2వది,
మూడవది మనం ఏదైనా ఒక దేశద్రోహానికి పాల్పడినప్పుడు ఆటోమేటిక్గా భారత పౌరసత్వం అనేది కోల్పోదు. సో ఈ విధంగా మూడు పద్ధతుల ద్వారా మనం పౌరసత్వాన్ని కోల్పోవచ్చు, ఐదు పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. ఇవి భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం మనకున్నటువంటి అంశాలు. ఈ భారత పౌరసత్వ చట్టం 1955ని ఇప్పటి వరకు 6 సార్లు సవరించారు. 1986లో సవరించారు, 1992లో సవరించారు, 2003లో సవరించారు, 2005లో సవరించారు, 2015లో సవరించారు, ఫైనల్గా 2019లో సవరించారు. ఈ 2019లో తీసుకొచ్చినటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వివాదాలకు కేంద్ర బిందువైంది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ రావడానికి ముందు అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ని లోక్సభ డిసెంబర్ 10వ తారీఖున ఆమోదించింది, రాజ్యసభ డిసెంబర్ 11వ తారీఖున ఆమోదించింది, రాష్ట్రపతి డిసెంబర్ 12వ తారీఖున ఆమోదించారు. ఆమోదించిన తర్వాత అది ఫైనల్గా జనవరి 10వ తారీఖు నుంచి ప్రభుత్వ గెజెట్ ప్రచురించబడిన తర్వాత ప్రభుత్వ గెజెట్ ప్రకారం జనవరి 10, 2020 నుంచి అమల్లోకి వచ్చింది. ఏమిటి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే, ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ప్రధానంగా ముస్లిం దేశాలైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ మూడు కూడా భారతదేశానికి పొరుగునే ఉన్నటువంటి దేశాలు. ఈ మూడు కూడా ముస్లిం దేశాలు. ఈ ముస్లిం దేశాలలో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు, బౌద్ధులు మైనారిటీలుగా ఉన్నారు, జైనులు మైనారిటీలుగా ఉన్నారు, పార్సీలు మైనారిటీలుగా ఉన్నారు, సిక్కులు మైనారిటీలుగా ఉన్నారు, క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్నారన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే ఈ మూడు ముస్లిం దేశాలలో పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల్లో మైనారిటీలుగా ఉన్నటువంటి ఈ యొక్క హిందువులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, పార్సీలు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారందరినీ కూడా భారతదేశానికి వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరైతే 2014 డిసెంబర్ 31 లోపల ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చున్నారో, మన దేశానికి వచ్చున్నారో అటువంటి వారందరికీ కూడా భారతదేశం యొక్క పౌరసత్వం కల్పించేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం అనేది కేవలం ఈ మూడు దేశాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ముస్లిమేతర ప్రజలకు మాత్రమే పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించబడింది. అంటే వీళ్ళందరూ కూడా ఆ దేశాలలో మైనారిటీలుగా ఉన్నారు, ఆ దేశాలలో వీరు మతపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, పీడన ఎదుర్కొంటున్నారు, అటువంటి వాళ్ళందరూ ఆ మతపరమైనటువంటి ఘర్షణ వల్ల, మతపరమైనటువంటి ఇబ్బందుల వల్ల భారతదేశానికి వచ్చారు కాబట్టి వారందరికీ కూడా మానవతా దృక్పథంతో భారతీయ పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే ఇందులో ముస్లింలను చేర్చలేదు. ముస్లింలను ఎందుకు చేర్చలేదంటే ఆల్రెడీ ముస్లిం దేశాలు, అక్కడ ముస్లిమ్స్ మెజారిటీ మతంగా ఉంది కాబట్టి అక్కడ ముస్లిమ్స్ మైనారిటీలుగా గుర్తించబడి వాళ్ళకి బాధలు పడే అవకాశం లేదు కాబట్టి వారు భారతదేశానికి రావాల్సిన అవసరం లేదు కాబట్టి వారిని ఈ జాబితాలో చేర్చలేదని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది. అయితే శ్రీలంకలో కూడా హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, మరి వారిని ఎందుకు ఈ జాబితాలో చేర్చలేదనేది కొందరి ప్రశ్న. అదేవిధంగా శ్రీలంకతో పాటు పొరుగునటువంటి దేశాలు నేపాల్లో కానివ్వండి, తర్వాత భూటాన్లో కానివ్వండి, మయన్మార్లో కానివ్వండి, ఇతర దేశాల్లో చైనాలో కానివ్వండి, ఈ దేశాలు కూడా భారతదేశానికి చెందినటువంటి చాలామంది మతాల వారు అక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరూ మత పీడనకు గురవుతున్నారా? వాళ్ళందరూ బాధలు ఎదుర్కోవడం లేదా? మరి వాళ్ళందరికీ ఆ దేశాలను ఎందుకు ఈ జాబితాలో చేర్చలేదు? కేవలం ముస్లిం దేశాలను ఎందుకు ఈ జాబితాలో చేర్చారనేది మనకి చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అవసరం లేదు, అది అనవసరం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది అవసరం అదే చదవాలి. కాబట్టి ఈ జాతీయ పౌరసత్వ సవరణ చట్టం 2019 ఏదైతే ఉందో ఇది భారతదేశం అంతటా విస్తరిస్తుంది, భారతదేశం అంతటా వర్తిస్తుంది. కాకపోతే ఇన్నర్ పర్మిట్ లైన్ కలిగినటువంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఇది వర్తించదు. మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో వచ్చేసి ఇన్నర్ పర్మిట్ లైన్ అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటుంది. ఇన్నర్ పర్మిట్ లైన్ అంటే ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నారు, ఎంతకాలం వెళ్తున్నారో భారత ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి నిర్దిష్ట కాల పరిమితి వరకే అక్కడ వెళ్ళడానికి అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి ఇన్నర్ పర్మిట్ లైన్ అనేది కేవలం ప్రస్తుతం మూడు రాష్ట్రాలకు మాత్రమే ఉంది భారతదేశంలో, మిజోరాము, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఈ మూడు రాష్ట్రాల్లో జాతీయ పౌరసత్వ సవరణ చట్టం వర్తించదు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కూడా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ ప్రాంతాలు. ఆ షెడ్యూల్డ్ ప్రాంతాలకు కూడా ఈ యొక్క జాతీయ పౌరసత్వ సవరణ చట్టం అనేది వర్తించదు అని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎవరైతే 2014 డిసెంబర్ 31 నుంచి పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి ఈ యొక్క ముస్లిమేతర బాధితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ భారతదేశ పౌరసత్వం ఇచ్చేటటువంటి అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించబడిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఈ చట్టం జనవరి 10, 2020 నుంచి అమల్లోకి వచ్చింది. మనకి ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ దేశాలు ఈ చట్టంలో ప్రస్తావించబడ్డాయి,
ఏ దేశాలు ఈ చట్టంలో ప్రస్తావించబడ్డాయి, ఏ మతాల వారు ఈ యొక్క చట్టంలో ప్రస్తావించబడ్డారు అనేది మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంతకుమించి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అవసరం లేదు. రెండవది ఎన్ఆర్సీ జాతీయ పౌర రిజిస్టర్ అనమాట. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని చెప్పేసి మనం పిలుస్తారు. ఇది మొట్టమొదటిసారిగా 1951 జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఈ ఎన్ఆర్సీని తీసుకోవడం జరిగింది అనమాట, రూపొందించడం జరిగింది. ఎన్ఆర్సీ ఎందుకు రూపొందిస్తారంటే భారతదేశంలో అసలు భారతీయులు ఎవరు, నకిలీ భారతీయులు ఎవరు అని గుర్తించడానికి ఉపయోగపడేటటువంటిది ఎన్ఆర్సీ అనమాట. అంటే నిజంగా భారతదేశంలో పుట్టి భారతీయ పౌరులుగా ఎవరైతే డాక్యుమెంట్స్ కలిగి ఉన్నారో, భారతదేశం యొక్క పౌరసత్వాన్ని నిరూపించే విధంగా ఎవరైతే ఆధారాలు కలిగి ఉన్నారో వాళ్ళే అసలైన భారతీయులు. అటువంటి డాక్యుమెంట్స్ లేని వారు అందరూ కూడా అక్రమ వలసదారులుగా, అది కూడా అక్రమంగా వచ్చినటువంటి వలసదారులుగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా మన భారతదేశానికి పొరుగునటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ ఉండేది. బట్ 1971లో యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు స్వాతంత్ర విమోచన కోసం మనం పోరాటం చేసిన తర్వాత మన దేశం సహాయంతో బంగ్లాదేశ్ 1971 మార్చి 24 వాళ్ళు స్వాతంత్రం పొందడం జరిగింది. స్వాతంత్రం పొందిన తర్వాత ఆ యుద్ధం జరిగేటటువంటి సందర్భంలో చాలామంది ముస్లింలు ఆ యుద్ధం వల్ల భయపడి సమీపంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలకి వెళ్ళారు. ముఖ్యంగా అస్సాంలోకి చాలామంది వచ్చేసారనమాట. అస్సాంతో పాటు అటు పశ్చిమ బెంగాల్లోకి చాలామంది కూడా వచ్చారు, అది వేరే విషయం. అయితే ఈ విధంగా 1971లో జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ యుద్ధం వల్ల బంగ్లాదేశ్ నుంచి అనేక మంది అక్రమంగా అస్సాంలోకి వచ్చి స్థిరపడిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అస్సామీ జాతీయులు తమ హక్కులకు భంగం కలుగుతుంది అని చెప్పేసి తమ యొక్క పథకాలకు వీళ్ళు తూట్లు పడుస్తున్నారు, తమ యొక్క ఉద్యోగాలు వీరు కొల్లగొడుతున్నారని చెప్పి భావించి దానికి వ్యతిరేకంగా అక్కడ ధర్నాలు ర్యాలీలు చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా 2013లో అది సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది, అసలు అస్సాంలో నిజమైన భారతీయులు ఎవరున్నారు, నిజమైన భారతీయులు కాకుండా ఎవరు అక్రమంగా నివసిస్తున్నారు ఆ యొక్క జాబితాను తయారు చేయండి అని చెప్పేసి 2014లో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సూచించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దానికోసం ఒక ప్రత్యేకంగా ఒక ఎన్ఆర్సీని రూపొందించడం జరిగింది. భారతదేశంలో ఎన్ఆర్సీ రూపొందించబడినటువంటి మొట్టమొదటి రాష్ట్రం అస్సాం అని చెప్పేసి మనం చెప్తాం. అంతకుముందు 1951 మన దేశవ్యాప్తంగా కూడా ఎన్ఆర్సీని తీసుకున్నాం. ఎన్ఆర్సీని జనాభా లెక్కల ప్రకారం 1951 ప్రకారం తొలి ఎన్ఆర్సీ రూపొందించారు, కానీ అది పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడలేదు కాబట్టి అది తర్వాత ఎప్పుడు అప్డేట్ చేయలేదు. ఆ తర్వాత 2013లో సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అస్సాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్ఆర్సీని రూపొందించడం జరిగింది. అయితే అస్సాం ఎన్ఆర్సీ తయారు చేయడం కోసం భారత ప్రభుత్వం ఒక కట్ ఆఫ్ డేట్ని నిర్ణయించడం జరిగింది. 1971 మార్చి 24 లోపు ఎవరైతే అస్సాంలో ఉన్నట్టుగా బర్త్ సర్టిఫికెట్స్ కానీ ఇతర ధృవీకరణ పత్రాలను ఎవరైతే సమర్పిస్తారో అటువంటి వారందరినీ కూడా అస్సామీలుగా 1971 మార్చి 24 లోపు ఎవరైతే అక్కడ ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ సమర్పించలేదో అటువంటి వారందరినీ కూడా అక్రమ వలసదారులుగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ అస్సాం ఎన్ఆర్సీకి మొత్తం 3,30,27,661 మంది అప్లై చేసుకున్నారు. 3,30,27,661 మంది అప్లై చేసుకుంటే అందులో మార్చి 24, 1971 వరకు తాము ఉన్నట్టుగా వివిధ ధృవీకరణ పత్రాలు సమర్పించి ఎన్ఆర్సీ కింద గుర్తించబడిన వారు 3,11,21,04 మంది మాత్రమే. సరైన డాక్యుమెంట్ సమర్పించలేక ఎన్ఆర్సీలో చోటు దక్కని వారు 1,906,657 మంది. కాబట్టి అస్సాంలో ఎన్ఆర్సీ రూపొందించిన తర్వాత ఆ జాబితాలో కట్ ఆఫ్ డేట్ ప్రకారం 1971 మార్చి 24 కట్ ఆఫ్ డేట్ ప్రకారం ఎవరైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్ సమర్పించలేదో అటువంటి వారందరినీ కూడా భారతీయులు కాదు అని చెప్పేసి ఎన్ఆర్సీ తేల్చడం జరిగింది. అలాంటి వారు 1,906,657 మంది ఫైనల్గా తేలడం జరిగింది. వీళ్ళలో హిందువులు ఉన్నారు, వీళ్ళలో క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఆల్రెడీ భారతదేశం యొక్క సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, భారతదేశం యొక్క ప్రభుత్వ విభాగాలు చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కానీ సరైన డాక్యుమెంట్స్ కట్ ఆఫ్ డేట్ అప్పుడు 1971 మార్చి 24 కట్ ఆఫ్ డేట్ నాటికి సరైన డాక్యుమెంట్ సమర్పించలేని కారణంగా వాళ్ళందరినీ అక్రమ వలసదారులుగా గుర్తించడం జరిగింది. వారిని వేరే అక్రమ వలసదారుల కోసం ప్రత్యేకంగా నిర్మించినటువంటి నిర్మాణాల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఇది ఎన్ఆర్సీకి సంబంధించి. అయితే ఇటీవల కాలంలో నవంబర్ 2019 నవంబర్ 20 భారత హోంశాఖ మంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఎన్ఆర్సీని మేము అమలు చేస్తాం, ఇటువంటి ఎన్ఆర్సీ అమలు చేసి దేశవ్యాప్తంగా నిజమైన భారతీయులు ఎవరున్నారో అటువంటి వారందరినీ కూడా గుర్తిస్తామని చెప్పేసి అమిత్ షా ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ అనేది పెద్ద స్థాయిలో జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. మరి అయితే దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి మేలు, ఎలాంటి కట్ ఆఫ్ డేట్ పెడతారు అనేటటువంటి అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ చెప్పినట్టుగా
1971 మార్చి 24 అనేది అస్సాం కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ మాత్రమే. ఎందుకంటే 1971 మార్చి 24 అనేది భారత్ పాకిస్తాన్ మధ్య బంగ్లాదేశ్ కోసం జరిగినటువంటి యుద్ధం కాబట్టి, ఆ బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి, ఆ యుద్ధం సందర్భంగా ఆ లోపు ఎవరైతే వచ్చారో అక్రమంగా వాళ్ళని గుర్తించడానికి మాత్రమే ఇది ఉపయోగపడింది కాబట్టి దాన్ని అక్కడ కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. కానీ ప్రజెంట్ భారతదేశం అంతా కూడా ఎన్ఆర్సీ అమలు చేస్తే అటువంటి కట్ ఆఫ్ డేట్ అనేది ఉండదు. కేవలం ప్రస్తుతం ఇప్పటికే మన భారతదేశంలో మన ధృవీకరణ తెలియజేసేటటువంటి ఆధార్ కార్డులు కానివ్వండి, తర్వాత ఇతరేతర అనేక కార్డులు, పాన్ కార్డులు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అది ఎన్ఆర్సీకి సంబంధించి. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏమడుగుతారు, ఎన్ఆర్సీ అంటే ఏంటి, అబ్రివేషన్ జాతీయ పౌర రిజిస్టర్. ఎన్ఆర్సీని ఫస్ట్ ఎప్పుడు రూపొందించారు, 1951లో రూపొందించారు. భారతదేశంలో ఎన్ఆర్సీ అమలు చేయబడ్డ తొలి రాష్ట్రం ఏది, అస్సాం. అస్సాంలో ఎన్ఆర్సీ రూపొందించడానికి వాళ్ళు భారతీయులు అని నిర్ధారణ చేసుకోవడానికి ప్రభుత్వం పెట్టినటువంటి కట్ ఆఫ్ డేట్ ఏంటి, 1971 మార్చి 24 బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంగా. తుది నివేదిక ఎప్పుడు ఇచ్చింది, 31 ఆగస్టు 2019 నివేదిక ఇచ్చింది. ఆ ఎన్ఆర్సీకి అప్లై చేసుకున్న వారు ఎంతమంది, ఎన్ఆర్సీ జాబితాలో గుర్తించబడిన వాళ్ళు ఎంతమంది, ఎన్ఆర్సీలో పేరు లేని వారు ఎంతమంది, ఈ అంశాలు మనకి అడిగేదానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం వచ్చేసి ఈ పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టం గురించి అడిగితే కట్ ఆఫ్ డేట్ ఏంటి, ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన, ఏ దేశాల నుంచి వచ్చిన వారికి ఇది వర్తిస్తుంది, ఏ మతాల వారికి ఇది వర్తిస్తుంది అనేటటువంటి అంశాలు మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇది కూడా ఇటీవల కాలంలో చర్చలకు దారితీసింది. ఎన్పిఆర్ అనేది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, ఇది భారతదేశంలో సాధారణ నివాసితుల గురించి చెప్తుంది, నార్మల్ రెసిడెంట్స్ అంటే పౌరుల గురించి చెప్పదు. అసలు భారతదేశంలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు భారతీయుల లేదా ఇతర దేశాల వల్ల వేరే వేరే, ఇది అవసరం. కేవలం భారతదేశంలో ఎవరు నివసిస్తున్నారు వాళ్ళ వివరాలు ఏంటివి, భారతదేశంలో సాధారణంగా గత ఆరు నెలల నుంచి ఒక ప్రదేశంలో ఎవరైనా నివసిస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా మనము సాధారణ నివాసిగానే భావిస్తాం, నార్మల్ రెసిడెంట్ కానీ యూజువల్ రెసిడెంట్ కానీ మనం భావిస్తాం. కాబట్టి ఒక ప్రదేశంలో, ఒక నిర్ణీత ప్రదేశంలో గత 6 నెలల నుంచి ఎవరైతే ఒక వ్యక్తి నివసిస్తున్నారో అతడు భారతీయుడైనా భారతీయుడు కాకపోయినా అతడి వివరాలను సేకరించేటటువంటి పట్టిక పేరే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. అంటే భారతదేశంలో మొత్తం ఎంతమంది ఉన్నారు వాళ్ళ వివరాలు ఏంటి వాటిని సేకరించడానికి ఇది తీసుకున్నారనమాట. 6 నెలల పాటు ఒకే చోట నివసించినా లేదా వచ్చే 6 నెలలు అక్కడ నివసిస్తామని వాళ్ళు తెలియజేసిన అటువంటి వారందరూ కూడా ఎన్పిఆర్ కిందకు వస్తారనమాట. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎన్పిఆర్ అనేది 2010లో రూపొందించబడింది, తర్వాత 2015లో ఇది అప్డేట్ చేయబడింది. 2015 తర్వాత దాన్ని ఇంతవరకు అప్డేట్ చేయలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మళ్ళీ దాన్ని ఒకసారి అప్డేట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికోసం 3941.35 కోట్ల రూపాయలు కేటాయించారు 2020లో. 2020లో ఏప్రిల్ నుంచి ఈ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 2010లో తయారు చేసినటువంటి ఎన్పిఆర్ 2015లో అప్డేట్ అయింది. ఆ తర్వాత ఇంతవరకు అది అప్డేట్ కాలేదు. దాన్ని తిరిగి అప్డేట్ చేయడం కోసం 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో తిరిగి ఎన్పిఆర్ యొక్క అప్డేట్ జరుగుతుంది. దీనికోసం భారత ప్రభుత్వం 3941.35 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో నివాసితులు ఎవరైతే ఉన్నారో, సాధారణ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ బర్త్కు సంబంధించి, వాళ్ళ మదర్ నేము, ఫాదర్ నేము, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ పేరేంటి, వాళ్ళ లింగం ఏంటి, వాళ్ళ దేశం ఏంటి, వాళ్ళ ఆదాయం ఏంటి, ఇలాంటి 14 రకాల అంశాలు అందరూ వాళ్ళు ప్రస్తావించాల్సి ఉంటుందన్నమాట. ఈ ఎన్పిఆర్ అనేది భారతీయులకు మాత్రమే సంబంధించినది కాదు, భారతదేశంలో నివసిస్తున్న అందరి వివరాలు, ఇక్కడ అమెరికా వాడు నివసిస్తున్నా, బ్రిటన్ వాడు నివసిస్తున్నా, పాకిస్తాన్ వాడు నివసిస్తున్నా, ఎవడ నివసిస్తున్నా సరే, గత 6 నెలల నుంచి ఒక ప్రదేశంలో ఒకరు నివసిస్తున్నాడంటే వాడి యొక్క వివరాలని సేకరించేటటువంటి పట్టిక ఎన్పిఆర్. కాబట్టి దీనివల్ల ఎవరికి ఎటువంటి నష్టం అనేది ఉండదు, కేవలం వాళ్ళ వివరాలు మాత్రమే తీసుకుంటారు. అయితే వాళ్ళు నిజమైన భారతీయులు కాదా, నిజమైన భారతీయులు అవునా కాదా అని తెలియజేసింది మాత్రం ఎన్ఆర్సీ తెలియజేస్తుంది. ఇకపోతే జనాభా గణన సెన్సస్, ఎన్పిఆర్ వేరు, సెన్సస్ వేరు. సెన్సస్ అంటే భారతీయ పౌరులకు సంబంధించినటువంటి గణన, ఇది మొత్తం భారతదేశంలో నివసిస్తున్న వారి గురించి తెలియజేస్తే. సెన్సస్ అనేది భారతీయుల యొక్క పౌరుల గురించి తెలియజేసేటటువంటి నివేదిక మనం చెబుతాం. ఇది ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటుంది. 1872లో మొట్టమొదటిసరిగా బ్రిటిష్ వారి కాలంలో తొలిసారిగా తొలి గణన జరిగింది. ప్రజెంట్ 2020లో 16వ గణన జరుగుతుందన్నమాట. 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు ఈ ఎన్పిఆర్ని ఆధారంగా చేసుకొని 2021 ఫిబ్రవరి 9 నుంచి 28 వరకు ఈ యొక్క
పదహారవ జాతీయ జనాభా లెక్కలు అనేవి జరుగుతాయి. దీనికోసం భారత ప్రభుత్వం ఇప్పటికే 8,754.23 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. సో ఇది వివరాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఎవరు కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. కేవలం ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాలలో మైనారిటీలుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో, హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రిస్టియన్లు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ మూడు దేశాల్లో మైనారిటీలుగా ఉన్నారు. అయితే ఈ మూడు దేశాల్లో ముస్లింస్ మెజారిటీ ఉన్నారు. కాబట్టి వీరి యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఎవరైతే భారతదేశానికి వచ్చినారో 2014 డిసెంబర్ 31 ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరికంటే హిందువులకి, బౌద్ధులకి, జైనులకి, సిక్కులకి, పార్సీలకి, క్రిస్టియన్లకి, ఈ వీళ్ళందరికీ కూడా భారతదేశం యొక్క పౌరసత్వం ఇచ్చేటటువంటి విధంగా ఈ చట్టం తీర్చడం జరిగింది. అంతేగాని భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింకి ఎటువంటి సంబంధం ఇది లేదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే మనం ఇక్కడ రాసినటువంటి ఈ పాయింట్ మీదనే అడుగుతారు. ఇంకా అంతకుమించి ఇది మంచిదా కాదా, ముస్లింస్కి మంచిదా, హిందువులకు మంచిదా, మనకు అనవసరం.